టీవీ 5లో వార్తలు, ఏబిఎన్లో వార్తలు, దుమ్ము దులిపేస్తే పెద్దలే ఇక్కడ అయిపోతాడు అనుకుంటున్నారు. నేను అడుగుతానయ్యా, చంద్రబాబు నాయుడు గారు అంత బాగా విజయవంతం అయితే ఏ మీ అబ్బాయి ఒకటి చేత పెట్టచ్చు, నువ్వు కూడా కలిపి పెట్టచ్చు, బాలకృష్ణ ఎందుకు? అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడి యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇవాళ దత్తపుత్రుడి యాంకరింగ్ గురించి చెప్పాలి. ఇక్కడ ముందు పాపం అడిగారు చంద్రబాబు నాయుడు గారు, మా అబ్బాయి నాయకుడిని చేయాలనుకుంటున్నాను, యువగణం విజయవంతం కాలేదు, నువ్వు వస్తే ఆఖరిలో బాగా జనం కూడా వస్తారు, నువ్వు రమ్మని అన్నారు అన్నాడు ఆయన. నేను రాను అన్నాడు. ఎందుకు రానన్నాడు తెలియదు. మళ్ళా ట్రై చేశారు. ఎవరి ద్వారా? నాదెళ్ళ మనోహర్ గారి ద్వారా. అయ్యా నువ్వైనా చెప్పు, మా అబ్బాయి యోగణం మీటింగ్కి ఎండింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రుడు వచ్చేటట్టుగా చేయమంటే అన్నాడు. మళ్ళా మొన్న వెళ్ళారండి చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళాడు, అన్నీ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకున్నాడు తెలుసా? సీట్లు, నోట్లు. పాపం ఆ ఉదయభాన్ అయితే ఓన్లీ నోట్లే. మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి నోట్లు, సీట్లు రెండు కావాలి, రెండు మాట్లాడుకున్నాడు. అప్పుడు అన్న ఆయన అన్నాడు. ఇప్పుడు ఒకసారి అన్నాడు, ఇప్పుడు అన్నాడు, రేపు వెళ్తున్నాడంట అక్కడికి. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్ళే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనం చేస్తున్నా. రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనం చేస్తున్నా. జన సైనికులను గుర్తించమని మనం చేస్తున్నా. ఒక అసమర్థుడైన కుమారుణ్ణి కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక శునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నాన్ని, ఈ శునకాన్ని కనకపు సింహాసనం అని ఎక్కించేందుకు మన ప్రభుద్ధుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా. మీ స్థాయి అది. చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్, సరే అసమర్థుడు అంటాం ఎందుకులే, ఆయన ఎక్కడ గెలవలేదు, ఈయన ఎక్కడ గెలవలేదు, ఇద్దరు గెలవలేదు, కాకపోతే అతనికి ప్రజలు ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది. ఎవరికి? మన లోకే, మన పవన్ కళ్యాణ్ గారికి. ఆయన చెప్పాడు కదా చాలా సందర్భాల్లో, నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు. ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు. ఏం ఆర్భాటం అండి దాని దుంపదెగా. స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ ట్రైన్లో, స్పెషల్ బస్సులు, కారులు, స్కూటర్లు మొత్తం మిదించేశారు. బాగా ఉంది కదా డబ్బు, దోచేసిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలు తిరణాలుగా చేయాలని, ఆ తిరణాలకి యాంకర్ను తీసుకెళ్తున్నారు మన బాలకృష్ణ బంధు యాంకరు, క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్ప ఓడని చెప్తారా? ఏమో చూడాలి. రేపు మాత్రం చాలా కామెడీగా ఉంటుంది తెలుసు. పవన్ కళ్యాణ్ సోదరుడు అనమనండి రేపు, లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనమనండి, ఏమంటాడు తెలుసా? పవన్ కళ్యాణ్ సోదరి అంటాడు, లేదంటే సోదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంతే అతనికి వచ్చింది. అతనికి సోదరుడికి సోదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయయాత్ర చేసుకుంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల కడావిళ్ళగా అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను.